పోలీస్ స్టేషన్లో గత ఏప్రిల్ నెలలో 2018 సంవత్సరంలో క్రైమ్ నెంబర్ 51/2018 అంటే సెక్షన్ 409 కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఆ కేసు విచారణలో ఉండగా గత ఫిబ్రవరి 6వ తేదీ రోజు రాత్రి 9 గంటలకు అక్కన్నపేటలో సదానందం అనే వ్యక్తి గుట్టి గంగరాజుపై కాల్పులు జరపడం, చంపడానికి ప్రయత్నించడం అనే మరుసటి రోజు సాయంత్రం కోహెడాలో పట్టుకోవడము, తనని రిమాండ్కి పంపించడము తర్వాత పద్ధతి ప్రకారం జరిగాయి. ఆ తర్వాత మేము తదుపరి విచారణ కొరకు సదానందాన్ని పోలీస్ కస్టడీకి కూడా తీసుకోవడం జరిగింది. సో ఆ పోలీస్ కస్టడీలో గత 4-5 రోజులు గత వారం రోజుల నుండి మేము విచారణ చేస్తుంటే తను గత 2017 సంవత్సరంలో పోలీస్ స్టేషన్లో ఉన్న ఆయుధాలని తనే తీసుకువెళ్ళినట్టు ఒప్పుకోవడం జరిగింది. అయితే తనకి 2016-17 సంవత్సరంలో నుండి తనకి తన భార్య విషయంలోనూ అంతేకాకుండా తన కుటుంబ సభ్యులలో కొంతమందికి డబ్బులు ఇవ్వడము, డబ్బులు తీసుకునే విషయంలోనూ కొన్ని వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాలు పరిష్కరించుకోవడానికి తన వద్ద ఆయుధం ఉంటే బాగుంటుంది అని భావించడం జరిగింది. సో అదే దాంట్లో భాగంగా తను పోలీస్ స్టేషన్ నుండి ఒక AK-47 అనే అండ్ కార్బైన్ అనే వెపన్స్ని తీసుకెళ్ళి పెట్టుకున్నాడు. కానీ అవి ఎప్పుడూ తనకి తన సమస్యలన్నీ పరిష్కారం జరగడంతో అవి ఉపయోగించాల్సిన అవసరం రాలేదు. కానీ గత 6వ తేదీ తనకి గుట్టి గంగరాజు మరియు అశోక్లతో జరిగిన వివాదంలో ఆ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ప్లస్ తన డిఫెన్స్లో తను ఆ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి తను AK-47తో ఆ రోజు రాత్రి కాల్పులు జరగడం జరిగింది. సో ఈ విషయంలో ఈ రెండు కేసులు కూడా ఈ విచారణలోనే ఛేదించడం జరిగింది. అండ్ తదుపరి విచారణ పూర్తి చేసి తొందరలోనే ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది, అధికారుల నిర్లక్ష్యం లాంటిది ఏదైనా ఉందా అనేది ACP సిద్దిపేట్ విచారణ జరుగుతున్నారు. దానిపైన ఉన్నతాధికారులకి నివేదిక పంపడం జరుగుతుంది. ఆ నివేదిక ఆధారంగా అధికారుల నిర్లక్ష్యం ఎక్కడైనా ఉంటే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణ పూర్తయ్యాక దానిపైన తగిన శిక్ష తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లోపం ఉంది, ఎక్కడ లోపం ఉంది, ఏ రోజు ఉంది అనే విచారణ ఇంకా కొనసాగుతుందండి. దాని రిపోర్ట్ చేసిన తర్వాతనే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇంకా ఉన్నాయి. ACP సిద్దిపేట రామేశ్వర్ గారు విచారణ ఇంకా జరుపుతున్నారు. అది చిన్న విషయం కాదు, చాలా కూలంకషంగా అన్ని కోణాల్లోనూ విచారించాల్సిన విషయము. సో అందుకని దాని మీద 360 డిగ్రీస్ లో అన్ని కోణాల నుండి విచారణ జరుగుతుంది. తను తీసుకెళ్ళినప్పుడు తను ఒప్పుకున్నది 2 వెపన్స్, 20-30 వరకు తూటాలు తీసుకెళ్ళడం అనేది తను ఒప్పుకున్నాడు. ఇంకా 2 ఏమయ్యాయి అనేది కూడా తను ఆ వెపన్ని అది సరి ఆ వెపన్ని వాడి తర్వాత పారిపోయే క్రమంలో 2 పడిపోయాయి, తను వెతికాడు దొరకలేదు అని కూడా చెప్పడం జరిగింది. తనకి తేదీ గుర్తులేదు. అంటే మీరు ఒక మాట అన్నారు 2015 అని ఒక మాట చెప్పారు. నేను చెప్పింది అది కాదు. చెప్పిన విషయం అతనికి 2016 నుండి 2017లో కూడా తనకి కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి తను ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం 2 కేసులు ఉన్నాయండి. 51/2018 అంటే సెక్షన్ మిగతా కేసు ఆర్డర్ అవుతుంది, అదే ఒక కేసు అవుతుంది. మొన్న జరిగిన 307 అండ్ 23/25/27 మామ్స్ యాక్ట్ కింద 2 కేసులు నమోదయ్యి ఉన్నాయి. గతంలోనే మీ అక్కన ఇక్కడ పోలీస్ స్టేషన్లో కానిస్ట్ అది
అది మీకున్న తర్వాత దానిపైన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ పిటిషన్ కానీ పోలీస్ స్టేషన్లో నమోదు దొరికిన అన్ని వస్తువులు విచారణలో భాగంగా సీజ్ చేయడం జరిగింది. ఇది చేస్తున్నాము అంటే విచారణ పూర్తయినట్టు కాదు, ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన రోజే పోలీసుల విచారణ అఫీషియల్గా పూర్తయినట్టు ఎఫ్ఎస్ఎల్ నుండి కూడా మాకు రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఆ బుల్లెట్లు అదే గన్తో ఫైర్ అయ్యాయా లేదా అనేది కూడా మేము వెరిఫై చేయాల్సి ఉంటుంది. దేర్ ఈస్ నథింగ్ టు బి అజ్యూమ్డ్. విచారణ సైంటిఫిక్గా జరుగుతుంది. ఆ శాస్త్రీయ పద్ధతిలో విచారణ అన్ని కోణాల్లో జరిగినాకనే అన్ని రకాలుగా నిందితుడు చెప్పేది ఒక్కటే కాదు, దాని తర్వాత కూడా సర్కమ్స్టాన్షియల్ విట్నెసెస్ తీసుకొని కొరాబరేట్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ చేశాకనే ఈ రెండు కేసుల్లోనూ విచారణ పూర్తయినట్టు లెక్క. థ్యాంక్ యూ.